हेलो सर, आ माधुरी सर, राजकीय पार्टीलन्नी ఒక తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ హక్కులపై పోరాడలేవా సార్? ఆంధ్రప్రదేశ్ హక్కులు అసలు ముందు అడిగితే కదా, ఈ పరిస్థితి తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళు అందరూ ఉన్నారు కదా చాలా సంవత్సరాల నుంచి, ఎవరు అంత అంత మంచి మనసు లేదు. ఉన్నా కానీ ఎవరికి వాళ్ళకి చాలా ఇండిపెండెంట్ ఇండివిజువలిస్టిక్ ఉండి మనం బయటికి ఏదైనా మాట్లాడగానే నిజంగా చెప్పాలంటే కలిసి రాదు. ఇప్పుడు నేను మాట్లాడాను, అప్పుడు నాతో కలిసి రావాలి కదా. నేను ఇదే మాట్లాడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి నేను మాట్లాడాను 2.5 ఇయర్స్ బ్యాక్, అప్పుడు తప్పు అంటారు. పోనీ ఇప్పుడు వెళ్దామంటే, అంటే ఈ ప్రతిదానికి మనకు కనిపించేది ఒకటి చెప్తారు, వీ హ్యాడ్ అండర్స్టాండ్ సబ్ టెక్స్ట్ అందాం సినిమాల్లో. బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటే నాకు మీరంటే చాలా ఇష్టం అంటే వింటరు కానీ మీరంటే నాకు ఇష్టం లేదు, అది థాట్ ఉంటుంది. అందుకని ఇట్లాగా బయటికి మా ప్రజలంటే ఇష్టం. నాకు ఎన్ని చూస్తే నాకు అనిపించింది ఏకతాటి పని రారు వీళ్ళు. ఒక ప్రయత్నం చేయొచ్చు కానీ నేను చేశాను కానీ దానివల్ల ఫలితాలు వస్తాయా అంటే దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయంటే ప్రయత్నిస్తారు, కానీ దానివల్ల వాళ్ళే లబ్ధి పొందుతారంటే అందరిని కలుపుతారు. లేదంటే వాళ్ళకి వాళ్ళందరినీ కలిపి వెళ్తే వీడు పట్టుకెళ్ళిపోతారు, ఆడికి బెనిఫిట్ వస్తుంటే వదిలేస్తారు. అందువల్ల ఏకతాటి పని రావడం చాలా కష్టం, చాలా అరుదుగా మేబీ తెలంగాణ జరిగింది, కానీ మనకు జరుగుతుందా అంటే ఐ హావ్ మై డౌట్స్. జరగవు సార్. నేను మీకు ఒకటి చెప్పాలి, ఇది చెప్పకపోతే నేను రిగ్రెట్ ఫీల్ అవుతానేమో సార్. డోంట్ హావ్ రిగ్రెట్స్, పర్లేదు, తిట్టే. సార్, నేను ఇంట్లో ఎప్పుడు అంటుంటాను మా ఫాదర్తో మా మదర్తో ఒక ట్రూ లీడర్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక ఎలెన్ షో అని షోస్ చూస్తూ అంటూ ఉంటాను సార్. ఓకే సార్, అమెరికన్ షో ఒకటి ఎలెన్ షో వస్తూ ఉంటుంది కదా సార్, ట్రూ లీడర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని. ఒకసారి నేను రీసెంట్గా ఒక పబ్లిక్ స్పీకింగ్కి సెలెక్ట్ అయ్యాను సార్, ఫైనల్ కాంపిటీషన్ స్పీచ్ ఇవ్వాలి. యూట్యూబ్లో నేను పెట్టాను సార్ స్పీచ్ కాంపిటీషన్స్ అని పెడితే మీరు వచ్చింది సార్, హార్వర్డ్ యూనివర్సిటీలో మీరు స్పీచ్ ఇచ్చారు కదా సార్, సో రీసెంట్లీ యూఎస్ఏలో. అప్పుడు మా అక్క వచ్చి మీ లింక్ టచ్ చేసి చూపించి తను చెప్పింది, నువ్వు ఎప్పుడు ఒక లీడర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకుంటావు కదా, గట్టిగా అనుకో, ఒకసారి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అవుతావు. తనకి ఇందాకే మెసేజ్ చేశాను సార్, రమ్య ప్లీజ్ వాచ్ లైవ్ ఎందుకు అంది, వాచ్ లైవ్ అన్నాను. సో షీఈస్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యూ సార్. ఈ రోజు అది జరిగింది, ఇట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్, ఇది మూమెంట్ వచ్చింది. సో మేక్ ష్యూర్ ఇట్స్ ద డీపెస్ట్ రిగ్రెట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.